లాల్ సింగ్ ఛద్దా అమీర్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా నటించి నిర్మించినటువంటి ఈ మూవీ అటు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఆశించినటువంటి రీతిలో ఫలితాన్ని మాత్రం లేకపోయింది మొదట్లో చూసినట్లయితే చాలా నిరాశాజనకమైనటువంటి ఫలితం వసూళ్ళు కూడా చాలా తక్కువ మొత్తంలో వసూలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఊహించినటువంటి రీతిలో అంత దారుణమైనటువంటి వసూళ్ళు ఆక్యుపెన్సీ కూడా కేవలం పదిహేను ఇరవై శాతం మాత్రం ఉన్నటువంటి పరిస్థితి సో లాల్ లాల్ సింగ్ చద్దా రిలీజ్ అయినటువంటి ప్రతి థియేటర్ వద్ద అంత ఆశాజనకమైనటువంటి వసూళ్లు లేవు ప్రేక్షకుల ఆదరణ లేదు దానికి కారణం ఏంటి అనేటువంటి అంశాన్ని విశ్లేషించిన నేపథ్యంలో అమీర్ ఖాన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత గతంలో అమీర్ ఖాన్ దేశానికి వ్యతిరేకంగా కరీనా కపూర్ దేశానికి వ్యతిరేకంగా కామెంట్ చేశారు వాళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి దీన్ని ఎవరో చూడకూడదంటూ బాయ్కాట్ లాల్ సింగ్ చద్దా అనేటటువంటి హ్యాష్ టాగ్ అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది దాని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది కొంతమంది కావాలని ప్రచారం చేసి నా సినిమాని చెడగొట్టారు నా సినిమాని అనే విధంగా అటు అమీర్ ఖాన్ కూడా ఆ మధ్య స్పందించినటువంటి అంశం మనకు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఈ వివాదంలోకి ఇప్పుడు తాజాగా నటుడు హృతిక్ రోషన్ కూడా పడ్డారు తాను ఈ మధ్యనో ఈ మధ్య కాలంలో తాను లాల్ సింగ్ చద్దా సినిమాని థియేటర్కి వెళ్ళి చూశానని చాలా అద్భుతమైన సినిమాని ఇలాంటి సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు అమీర్ ఖాన్ చాలా అద్భుతంగా నటించారు ఇలాంటి సినిమా ఖచ్చితంగా చూడాలి చూసి తీరాల్సిన సినిమా ఇప్పటివరకు మీరు చూడకపోతే దయచేసి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి అంటూ కూడా ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు ఒక ట్వీట్ చేశారు ఇది పెద్ద ఎత్తున సంచలనమైంది అమీర్ ఖాన్ సంగతి అమీర్ ఖాన్ చూసుకుంటాడు నీ పనేదో నువ్వు చూసుకో అసలు నీకేం సంబంధం అంటు అంటూ ఈ గొడవలోకి తలదూర్చావు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎవరైతే ఈ బాయ్కాట్ లాల్సింగ్ చద్దా అనేటటువంటి హ్యాష్ ట్రెండ్ చేస్తున్నారో వాళ్ళంతా ఇప్పుడు తాజాగా రోషన్ మీద కూడా పడ్డారు సరే అయితే నీ సినిమా సంగతి చూద్దాం ముందు నీ సినిమా సంగతి నువ్వు చూసుకో లేదంటే మేము అనేటటువంటి రీతిలో కామెంట్లు చేస్తున్నారు బాయ్ కాట్ విక్రమ్ వేద అంటే వచ్చే రాబోయే సినిమా విక్రమ్ వేద సినిమా ఏదైతే ఉందో దాన్ని బాయ్ కాట్ చేయాలంటూ ఒక కొత్త హ్యాష్ టాగ్ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో విక్రమ్ వేద నిర్మాతలు కూడా తలడ పట్టుకుంటున్నారు అసలు లేనిపోయినటువంటి వివాదంలోకి నువ్వెందుకు తల చూర్చావు నువ్వెందుకు వచ్చావు అమీర్ ఖాన్ తిప్పలేదు తాను పడతాడు కదా అతను సపోర్ట్ చేస్తూ మన సినిమాకి ఎందుకు నష్టం చేకూరుస్తున్నావు అంటూ కూడా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి నిజంగానే అనుకున్నట్లుగా లాల్ సింగ్ చద్దాని సపోర్ట్ చేసి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది హృతిక్ రోషన్ తన మీద కూడా తెచ్చుకుంటాడా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫలితం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు కొత్తగా లాల్ సింగ్ చద్దా ప్లేస్లో బైకాట్ విక్రమ్ వేద అనేటటువంటి హ్యాష్ ట్రాగ్ ట్రెండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఆ సినిమా మీద పడుతుంది ముఖ్యంగా హృతిక్ రోషన్ మీద ఎంతవరకు పడుతుంది సో నిర్మాతల సూచనల తర్వాత అయినా వాళ్ళ ఇబ్బందులు గ్రహించినా సరే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడా ఏ విధంగా స్టెప్ వేస్తాడనేది అయితే ముందు ముందు వేచి చూడాలి సో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా లేనిపోని గొడవలోకి ఎందుకు రా అనేటటువంటి రీతిలో ఇటు హృతిక్ రోషన్ కూడా తలపట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది